మన శరీరము సువాసనలు వెదజల్లడానికి మన చర్మము తలతల తలతల మెరిసిపోవడానికి మన ఇండ్లంతా సువాసనలతో వెదజల్లడానికి అలాంటి వస్తువుల్ని అమ్మే షాపు అమెరికాలో ఇది బ్యాత్ అండ్ బాడీ వర్క్స్ అని అంతేకాక భగవంతుణ్ణి భక్తున్ని కూడా అనుసంధానం చేస్తాయంట ఈ వాసనలు మనం అంబికా దర్బారవతి అడ్వర్టైజ్మెంట్లో చూసినట్టు జపాన్ వాళ్ళ పూల సువాసనలు వెదజల్లే ఈ క్రీము సుమారుగా వెయ్యి రూపాయలు అనుకోండి కొంతమందికి రోజుకు ఒకసారి స్నానం చేయడమే బద్దకము కానీ ఇంకొంతమంది రాత్రిళ్ళు కూడా బాగా స్నానం చేసి మంచి మంచి వాసనలు వచ్చేటి అన్నీ పూసుకొని కొట్టుకొని పడుకుంటారు నేనైతే ఇంటర్మీడియట్లో ఫేర్ అండ్ లవ్లీ పూసుకొని పడుకుండేవాన్ని రాత్రి భలే వాసన వచ్చేది నేను పడుకున్నాక నా వాసన ఎవరు చూడరని తెలిసినా కూడా అదేంటో ఒక వింత అనుభూతి మీరు పడుకుండే ముందు క్రీములు పూసుకుంటారా లేదా కింద కామెంట్స్లో పెట్టండి దయచేసి రోజుకి కనీసం ఒక్కసారైనా స్నానం చేసేవాళ్ళు మాత్రమే కింద కామెంట్స్లో పెట్టండి కొంతమంది పొద్దున్నే స్నానం చేయకుండా సెంటు కొట్టుకొని అంటారు ఈ దేశంలో బడికి పోయే కొంతమంది చిన్నపిల్లలకి రాత్రిలు స్నానం చేసి వండబెడతారు ఇంకా పొద్దున్నే లేచి ఊరికైనా మొహం కడుకొని పోతూ అంటారు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొంతమంది పెద్దవాళ్ళు కూడా రాత్రి బ్రష్ చేసి పడుకుంటారు ఇంక పొద్దున్నే లేచి బ్రష్ చేయకుండా తింటా అంటారు నేనేమంటానంటే పాసిపల్లతో ఉన్న హీరోయిన్ మూతైనా కంప కదా అంటాను కొన్ని సినిమాల్లో పొద్దున్నే లేచేసి నీట్ దుప్పటి తీస్తానే బాగా పౌడర్ వేసుకొని దగ్గదగ్గద మెరుస్తూ వాళ్ళకి పౌడర్ వేసి పండబెట్టి మళ్ళీ దుప్పటి తీస్తారు అది చూసి మోసపోవద్దండి మీరు పొద్దున్నే ఎవరి మొహమైనా ఉబ్బుకొని గండు మాదిరిగా ఉంటుంది అద్దంలో మన మొహాన్ని మనం గుర్తుపట్టలేము ఏది ఏమైనా పొద్దున్నే స్నానం చేసి రోజు మొదలు పెడితే శరీరం అంతా చాలా ఉత్సాహంగా ఉంటుంది ఈ షాపులో సబ్బులు శరీరానికి కొట్టుకుండే సెంట్లు గుమ్మగుమ్మల వాసనలు వచ్చే మైనపొత్తులు పొత్తులు ఆడోళ్ళకి అందరికి అందరికీ ఉన్నాయి దీనిలలో లోపల ఉండే సెంటేమో కానీ ఈ బాటిళ్ళు భలే ఉంటాయి దీంట్లో అంతా అయిపోయినాక పడేయాలంటే బాధ అవుతుంటుంది ఈ బాటిల్లని నాలుగు రోజులు దాచిపెట్టుకుండేది మళ్ళీ చెత్తలో పడేసేది ఇదిగో ఈడ డబ్బాల్లో ఉండే మైనపొత్తులు రకరకాల వాసనలు వెదజల్లు ఇటు ఉన్నాయి ఈడ ఊరికనే ఇంట్లో వాసన రావడానికి దీని మీద ఇట్లా పెట్టుకోవచ్చు లేదా అట్టే మూత ఓపెన్ చేసి అంటిచ్చి మన ఇంట్లో ఏడైనా కూడా పెట్టుకోవచ్చు కొంతమంది బాత్రూంలో స్నానం చేసేటప్పుడు పెట్టుకుంటారు ఇక్కడ టబ్లో పడుకొని నిండా సబ్బు బుడుగులు వచ్చినాక కళ్ళు మూసుకొని వాసనలు చూసుకుంటా వాడుకుంటారు దీనికి మూడు వత్తులు ఉన్నాయి దీని ధర ఎక్కువే ఉంది ఇది సుమారుగా రెండు వేల రూపాయలు అగరబత్తులైతే ఎక్కువ పొగంతా వస్తుంది ఈ మైనపొత్తుల్లో వాసన వస్తుంది కానీ తక్కువ పొగ వస్తుంది బాత్రూంలో వాడుకునే సబ్బులే కాక తిన్నాక చేయగడుకోవాలన్నా కూడా వీటిల్లో రకరకాల వాసనలు ఉన్నాయి డబ్బా లోపలిది బాగా అమ్ముడు పోవాలంటే పైన డబ్బా అందంగా ఉండాలి కాబట్టి చాలా అందంగా రకరకాల ఆకారాల్లో ఉంటాయి ఇవి ఈ దేశంలో పండగలకి ఇటాటి గిఫ్ట్లుగా ఇచ్చుకుంటారు ఒకరికొకరు ఇలాంటి సంచుల్లో అన్నీ ఉంటాయి ఒక సబ్బు ఒక క్రీము ఒక సెంటు బాటిలు దీని ధర సుమారుగా రెండు వేల ఐదు వందల రూపాయలు ఏదైనా అమ్ముడు పోవాలంటే దాని లోపల ఉన్న దానికంటే దానిపైన ఏం రాస్తారనేది చాలా ముఖ్యము ఇది చూడండి ఇంటు ద నైట్ అంట ఇంకా పడుకుండే వాళ్ళంతా ఇది పూసుకొని పడుకుంటారు కొన్ని టీవీలల్లో వచ్చే అడ్వర్టైజ్మెంట్లు మనసులో నిలిచిపోతాయి థమ్స్అప్ టేస్ట్ ద థండర్ అని పెప్సీ ఎహీ హై రైట్ చాయిస్ బేబీ అని ఐ లవ్ యు రస్నా అని మన మనసుల్లో ముద్రలు వేసేస్తారు మీ మనసుని దోచుకున్న టీవీ అడ్వర్టైజ్మెంట్ కింద కామెంట్స్లో పెట్టండి అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ చల్లగా ఉంటుంది కాబట్టి ఒళ్ళు పగిలిపోకుండా ఏదో ఒకటి పూసుకుంటూ ఉండాల్సిందే మగవాళ్ళు పూసుకుండే వాటి పేర్లన్నీ కూడా కొంచెం రఫ్ అండ్ టఫ్ ఉంటాయి ఇదిగో ఇట్ట స్టోను రాళ్ళు అని పేర్లు పెడతారు ఆడోళ్ళ వాటికైతే పూల లాంటి సున్నితమైనవి పెడతారు ఇదిగో ఇది టేక్ వుడ్ అని మొగోళ్ళు ఒలుగు పూసుకుండే క్రీము సుమారుగా ఒక వెయ్యి రూపాయలు కరోనా వచ్చినాక ఈ యాంటీ బ్యాక్టీరియల్ సబ్బులు కూడా ఇంకా రకరకాల రంగులు దాన్లలో రకరకాల వాసనలు ఆ బ్యాక్టీరియా చచ్చిపోయే ముందు మంచి వాసన చూసి చచ్చిపోతాయి వాసన అనేది మన జీవితంలో చాలా చాలా ముఖ్యమైంది సెంటు వాసన కానీ తిండి వాసన కానీ వస్తే మన బుర్ర నాట్యం చేస్తుంది ఇంక తట్టుకోలేదు కొంతమంది ముక్కులు చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి ఆ వాసన వస్తుంది ఈ వాసన వస్తుంది అంటారు కొంతమందికి చుట్టూ కంపు వాసన వస్తున్నా కూడా తెలీదు ఈ షాప్లో నేను చూపించిన వాటి వాసన అయితే మీరు ఎట్టా చెప్పలేరు కానీ ఏ డబ్బా మీకు బాగా కింద కింద కామెంట్స్లో పెట్టండి మల్లెపూలు అమెరికాలో పెద్దగా దొరకవు మల్లెపూల వీడియో ఇడు ఉంది చూడండి